జనానికి దూరంగా లోకేష్ చేస్తున్న పని ఇదా? టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా జనంలోకి వెళుతున్నారు. అదేంటో కానీ యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా పూర్తి చేసిన నారా లోకేష్ మాత్రం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. లోకేష్ కూడా జనంలోకి వెళతారని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఆ మధ్య ఢిల్లీకి వెళ్ళి వచ్చినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే బాధ్యతల్ని లోకేష్ తీసుకున్నారు. అయితే ఆయన ప్రయత్నాలేవి ఇప్పటివరకు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ లోకేష్ అతి జోక్యాన్ని చంద్రబాబు ప్రోత్సహించలేదని తెలుస్తోంది. టికెట్ కావాల్సిన వాళ్ళంతా లోకేష్ వెంట తిరుగుతున్నారు. టీడీపీ భవిష్యత్ వారసుడైన లోకేష్ను కీర్తిస్తూ ఆయన వెంట తిరిగితే చాలు, టికెట్ దానికదే వస్తుందనే బ్యాచ్ ఒకటి టీడీపీలో ఉంది. ఇలాంటి వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని టీడీపీ పెద్దలు గుర్తించారు. దీంతో ఆదిలోనే చెక్ పెట్టకపోతే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబును అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్కు వాస్తవాల్ని టీడీపీ పెద్దలు వివరించినట్లు తెలుస్తోంది. 5-6 నియోజకవర్గాలలో మినహాయిస్తే తన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని లోకేష్ పట్టుపట్టడం లేదు. విజయమే గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు చేపట్టారని, ఇందులో తాను జోక్యం చేసుకోలేనని లోకేష్ తెగేసి చెబుతున్నారని తెలిసింది. తాజాగా లోకేష్ పెద్దగా టీడీపీ నాయకులు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఇన్సైడ్ కార్యకలాపాల్లో మునిగి తేలారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర ముగిసిన తరువాత పలు ఛానళ్లకు లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అవుతారనే లోకేష్ అభిప్రాయం జనసేనలో మంట రేపింది. ఇదంతా టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ నడుచుకున్నారు. జనసేన అత్యుత్సాహానికి చెక్ పెట్టి ఆ తర్వాత చల్లగా లోకేష్ జారుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల పనిలో లోకేష్ ఉన్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉనికి చాటుకుంటున్నారు.